రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ నేతలు. నిజామాబాద్ పసుపు బోర్డు ములుగు జిల్లాలకు గిరిజన యూనివర్సిటీ ప్రకటించడంతో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, బీజేవైఎం ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వ భూములను అమ్ముతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిష్ఠించిన పార్టీ ఈ యొక్క పిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఎక్కడ భూములున్నా ప్రభుత్వ భూములు మిగిలిచలేరు. అన్ని కబ్జాలు చేస్తూ ఎక్కడొక్కడ అమ్మేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ 30 ఎకరాలు ఒక 40 ఎకరాలు కబ్జాలు చేసి అమ్మేస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ వస్తున్నా రాను మీరు తోసుకోండి. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా ఏదో దండెత్తారు తెలంగాణ ప్రాంతం మీద. ఏ విధంగా దండెత్తిరో రాజేంద్ర రథం మీద అదేవిధంగా దండెత్తి ఈ శంషాబాద్ మండలం కూడా అనేక ప్రాంతాలను కబ్జాలు చేసి దోచుకుంటారు. మొన్నటి మొన్న అఫీషియల్గా 400 ఎకరాలు అమ్ముకున్నారు రాజేంద్ర రథంలో. మరి భూమంతా అమ్మితే రేపు వద్దు రాజేంద్ర రథంలో ఉన్న భారత భావి పౌరులకు ఏం కావాలి? వాళ్ళకి ఏమిస్తావు నువ్వు? ఏం నేర్పిస్తున్నావు? ఈ భూములను నమ్మి దళిత బంధు బీసీ బంధు ఇస్తున్నావు. మరి ఆ బీసీ బంధు దళిత బంధు చక్కగా చెందుతుందా ఎవరికంటే ఎవరు చెందట్లేదు అన్న అక్రమ